ETF Index Mutual Funds నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ తో మిమ్మల్ని వస్తున్నాను. అదేంటంటే, ఇది అందరికి యూజ్ అయ్యే టాపిక్. మనతోనే ఉన్నట్టుంటారు, మన మనుషులాగా కలిసిపోయి మనతో నవ్వుతూ మాట్లాడుతూ మన విషయాలన్నీ పంచుకుంటుంటారు కొంతమంది. కానీ మనం లేనప్పుడు మన గురించి బ్యాడ్గా మాట్లాడతారు, తప్పుగా మాట్లాడుతుంటారు. ఏంటంటే, మనతోనే కలిసి ఉంటున్నారు కదా, మన వాళ్ళే అనుకుని మనం ప్రతిదీ షేర్ చేసుకుంటాం. ఎంత ఇంపార్టెంట్ విషయం అయినా సరే, ఇంట్లో జరిగే ప్రతి విషయం కానీ, సంథింగ్ వల్ల ఫ్యూచర్కి ఉపయోగపడే ఎంత సెన్సిటివ్ విషయం అయినా సరే వాళ్ళతో షేర్ చేసుకుంటాం. కానీ వాళ్ళని నిలబెట్టుకోకుండా మనం లేనప్పుడు మన శత్రువులకు కానీ, లేదంటే మనకి యాంటీగా ఉన్న పీపుల్తో కానీ మన గురించి బ్యాడ్గా ఈ విషయాలను వాళ్ళ దగ్గర జారవిడుస్తూ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలంటారు? అలాంటి వాళ్ళని ఎలా తెలుసుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలంట? ఏం తెలుసుకోవాలి సంజయ్ గారు కదా, మన చుట్టూనే ఉంటారు, మనతో బాగుంటారు. నువ్వు లేకపోతే నేను లేనట్టుగా, నువ్వు లేకపోతే నా ప్రాణం పోతుంది, నీ కోసం నా ప్రాణం ఇస్తాను అన్నట్టుగా ఉంటారు. కానీ మన వెనకంటే ఎప్పటికైనా సరే ఎవరు ఇన్నర్ వాయిస్ ఎవరు తెలుసుకోరేమి సంజయ్ గారు. అది ఇంకా భగవంతుడు మనకు ఆ టెక్నిక్ మనకు రాలేదేమో. నిజంగానే ఆ శక్తి ఉందనుకోండి, నా గురించి మీరు చాలా పొగుడుతున్నారు, వెళ్ళిపోయిన తర్వాత ఏ మేడం అని అంటారేమో, అది నాకు తెలీదు. సో అందుకని కొంతమంది, చాలా మంది అట్లాగే ఉంటారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు, సో నా అంటే ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక మీ ఫ్రెండ్ ఉందండి, మీ ఫ్రెండ్కు మీరంటే చాలా ఇష్టం. ఎంతవరకు ఉంటుంది ఆ ఇష్టము అంటే, తన అవసరం తీరేదాకే. అంటే తన అవసరం తీరిపోయిన తర్వాత మీలో ఉండే బ్యాడ్ అంతా తను నెగిటివ్గా చెప్తుంది. అంటే ఒక మనిషి పర్ఫెక్ట్ ఉండరు సంజయ్ గారు. ప్రతి ఒక్కరిలో కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. సో అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళు? మీ వీక్ పాయింట్స్ కూడా, మీ అంటే కొన్ని తనకు నచ్చని విషయాలు కూడా నచ్చినట్టుగా ఓకే అని అడ్జస్ట్ అయిపోయి మీతో మంచిగా ఉండి, సో మీరే నా ప్రాణం అన్నట్టుగా, సో మీలాంటి మంచివాడు లేడు, మీరే ఇంద్రుడు, మీరే చంద్రుడు, అసలు మీలాంటి మంచి మనిషిని నేను చూడలేదు అన్నట్టుగా ఉండేసి, అవసరం తీరిపోయిన తర్వాత చాలా భయంకరంగా అంటే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతారండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అన్నిటికీ మూల కారణం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎవరి గురించి ఎవరు చెప్పినా కూడా మరి ముఖ్యంగా మంచి చెప్పారండి, సంజయ్ చాలా మంచివాడని నేను 10 మందికి చెప్పాను. సంజయ్లో నచ్చని విషయం నాకు జరిగింది అంటే నా అవసరం తీరిపోయిన తర్వాత సంజయ్ గురించి చెప్తారన్నమాట. సో ఇప్పుడు అంటే జనరల్గా న్యాచురల్గా ఏంటంటే, ఈ మంచి ఎక్కువ స్ప్రెడ్ కాదండి, చెడునే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. జనాలు కూడా చెడు గురించే వాళ్ళు ఎక్కువ ఇంప్రెస్ అయ్యి చాలా యాంగ్జైటీ చూపిస్తారనమాట. ఒక విషయం చెప్తే దానికి ఇంకా 10 విషయాలు అడుగుతారు, అవునా ఇలాగా అని అడుగుతారనమాట. సో వీటన్నిటికి కారణం ఏంటంటే వినటం. ఎప్పుడైనా సరే ఎవరి గురించి ఎవరు చెడుగా చెప్పినా కూడా మనిషి, ఎదుటి మనిషి వినకపోతే అసలు అది జరగదు. కానీ అది న్యాచురల్గా జరిగేది ఏంటంటే తప్పకుండా యాంగ్జైటీ ఉంటుంది. ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఒకరు గురించి చెడుగా చెప్పారో వాడు మళ్ళీ పక్కకెళ్ళి ఎవరైతే విన్నారో వాళ్ళ గురించి చెడుగా చెప్పడనేది గ్యారంటీ లేదు అంతే కదా. ఇప్పుడు సపోజ్ నేను మీ గురించి చెప్పాను కదా, మళ్ళీ పక్కకెళ్ళి ఏం చేస్తాను, మళ్ళీ నా ఇంకొకరి గురించి కూడా చెప్తాను, అది క్వైట్ న్యాచురల్. సో మీ గురించి నేను చెప్పినప్పుడు తప్పకుండా నా గురించి మీరు చెప్తారు, అది క్వైట్ కామన్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటర్టైన్ చేయకపోవడమే మంచిదండి. సో ఎప్పుడైనా సరే అంటే జనరల్గా ఒక కొంతమందికి ఎలాగుంటుందంటే, హెల్ప్ చేసే నేచర్ అంటే న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళు మీరు ఎంత ద్రోహమైనా చేయండి, ఎన్ని మోసాలన్నా చేయండి, మళ్ళీ దాని తర్వాత మనం ఏం గుణపాఠాలు నేర్చుకోము అంటే అది బై బర్త్ వస్తుంది అనమాట, హెల్ప్ చేయడం అనేది. సో అంటే రాత్ గయ్యి బాత్ గయ్యి అంటారు. అంటే మనం ఇట్లాంటి వాటి గురించి ఏంటంటే, రాత్రి అయిపోయింది మనం మాట్లాడుకున్నాం అయిపోయింది, అట్లాగే మన గురించి ఎవరైనా చెడు మాట్లాడితే వాళ్ళ గురించి మనం అసలు బాధపడకూడదండి. సో నీ నైజం ఇంతే, నీ బుద్ధి ఇంతే, నేను హెల్ప్ చేశాను కానీ నువ్వు నా గురించి పక్కన చెడు చెప్పుకున్నావు అంటే నీ తక్కువ బుద్ధే చూపిస్తుంది తప్ప, నేను ఇలాగే ఉంటాను కదా, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే హెల్ప్ చేస్తాను. కానీ మనం ఏంటంటే, హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు మన గురించి చెడుగా చెప్పారే, తక్కువ చేసి మాట్లాడారే, లేనిపోనివి సృష్టించి మాట్లాడారని మనము బాధపడకూడదు. ఒకవేళ తెలిసినా కూడా దాన్ని మనం కేర్ చేయకూడదు. లేకపోతే
మనం బాధపడ్డామనుకోండి, ఇంకా మనం ఎవరికి నిజంగా అవసరమైన వాళ్ళకి మనం హెల్ప్ చేయకూడదు. ఈ ప్రపంచంలో, ఈ సొసైటీలో మన చుట్టూ చాలా మంది ఉంటారు, వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మనం ఆకాశానికి ఎత్తేసి తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత తీసుకొచ్చి కింద పాడేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే ఎలా గుర్తించాలి అంటే, ఇంకా అంటే వేరే వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, నిజంగా మనకు తెలిసి మనం నమ్మితే ఇలాంటి వాడంటే అలాంటి వాళ్ళకు మనం కొంచెం దూరంగా ఉండడమే మంచిది. అంటే ఇప్పుడు ఎవరైనా సరే, సపోజ్ నాకు, నేను మీ గురించి చెడుగా చెప్పాను, మీకు అది తెలిసింది, నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉండాలంటే, ఇది వరకు నాతో మీరు ఉన్నట్టుగా మీరు ఉండకుండా ఉండడానికి ట్రై చేయాలి. మేడం బాగున్నారా, అంతవరకే భోజనం చేశారా, ఈరోజు ఎన్ని షూట్స్ అయ్యాయి, మీకు అవన్నీ మీరు అడగకూడదు. ఎందుకంటే ఆ లిమిట్స్ మీరు క్రాస్ అయిపోయారు అనుకుంటే మళ్ళీ మీరు మామూలుగా ఉంటారు. మళ్ళీ నేను అనుకుంటా ఇంకొకటి చెప్తాను అన్నమాట, ఇంకొకటి మీ గురించి చెప్తాను. సో మన బిహేవియర్లోనే మార్పు రావాలన్నమాట. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, లేకపోతే చాలా కష్టం అండి. అంటే ఇట్లాగే మీకు తెలుసో తెలుసో, ఒక కొన్ని రోజుల కిందట వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి, ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, సరే తన వయసులో ఉన్నప్పుడు తన కాలేజీ అప్పుడు ఏదో కొన్ని పనులు చేసింది. ఆ పని నేను ఇలా తప్పు చేశాను, నా హస్బెండ్తో షేర్ చేసుకుంది, వాళ్ళ అత్తగారితో మామగారితో కూడా షేర్ చేసుకుంది. పర్వాలేదులేమ్మ, ఏదో తప్పు చేశావు, ఇంకేం ప్రాబ్లం లేదు, ఇప్పటి నుంచి బుద్ధిగా ఉండు అని చెప్పారు. సో దే ఆర్ ఫైన్. ఆ అమ్మాయితో వాళ్ళు బాగున్నారు, హస్బెండ్ బాగున్నాడు, అత్తగారు బాగున్నారు, ఆడపడుచులు అందరూ, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగున్నారు. ఎప్పుడు ఈ అమ్మాయికి ఒక పిన్ని ఉంటుందంట, పేరెంట్స్ లేరు, ఆ పిన్నికి ఈమె తప్పులు చేసిన తప్పులను ఏం చేసిందంటే, ఇలా చేసింది అనేది మొత్తం అందరికి స్ప్రెడ్ చేసింది. చేస్తే వాళ్ళందరూ ఈమె గురించి మాట్లాడుకుంటుంటే ఇది వీళ్ళకి తెలిసింది. రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి వాళ్ళు అడిగారు, చెప్పారు, ఆ పిన్ని మా గురించి చెడుగా చెప్పకు, నేను చేసిన తప్పేంటో నేను నా హస్బెండ్కి చెప్పాను, తర్వాత మా అత్తగారికి మా అమ్మగారికి చెప్పారు. వాళ్ళు సరేలేమ్మా, ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేశావు, సరిదిద్దుకున్నావు కదా, ఇప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. నేను ఇప్పుడు బాగున్నాను అంటే అలా వినలేదండి. మళ్ళీ ఇంకా అంతకు రెట్టింపుతో ప్రతి ఒక్కరికి, అడిగిన వాళ్ళకు, అడగని వాళ్ళకు, కనిపించిన వాళ్ళకు, కనపడని వాళ్ళకు, ప్రతి ఒక్కరికి చెప్పేసింది. ఇంకా వాళ్ళు ఆ టార్చర్ తట్టుకోలేక ఎంత సాడ్ డిస్మిస్ అయ్యారంటే, వాళ్ళు ఇద్దరు కలిసి ఒక వీడియో చేసి ట్రైన్ కింద పడి ఇద్దరు చనిపోయారండి. ఆమెకి ఏమొచ్చింది చెప్పండి, అంటే చెడుగా, అంటే తప్పు చేసినందుకు తను రియలైజ్ అయింది, తన లైఫ్ తను బతుకుతుంది. అంటే మనము, అంటే ఎవరైనా సరే మన గురించి చెడు మాట్లాడుకున్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్ట్ తీసుకోకూడదండి, లేకపోతే లైఫ్లో మనం పైకి వెళ్ళలేము. రెండు ప్రాణాలను అంటే అన్యాయంగా బలి అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు హార్ట్ తీసుకున్నారు, చాలా బాధపడి లాస్ట్కి వాళ్ళు ఒక వీడియో చేసి, మేము చేసిన తప్పుకు మేము రియలైజ్ అయిపోయాను, నేను ఫైన్ నా ఫ్యామిలీతో అయినా కూడా మా పిన్ని నా గురించి ఇలా మాట్లాడింది, నేను ఇది తీసుకోలేకపోతున్నామని ఇద్దరూ కలిసి ట్రైన్ కింద పడి వచ్చే ట్రైన్కి ఎదురుపోయి చనిపోయారండి. అంటే ఎప్పుడు, అంటే ఎందుకు చెప్పండి, ఈ ఈవిడ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడినందుకే కదా. అంటే ఎప్పుడైనా కూడా అండి, ఎవరి గురించి మనం చెడుగా మాట్లాడకూడదు. నీకు చేతనైతే హెల్ప్ చెయ్యి, లేకపోతే పక్కకు వెళ్ళిపో. ఎప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళు మనకు సొసైటీలో వస్తూనే ఉంటారండి. సో మన జనరల్గా మనం హెల్ప్ చేసే నేచర్ ఉన్నవాళ్ళు ఎన్ని జరిగినా కూడా వాళ్ళ నేచర్ అది పోదండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, హెల్ప్ చేశామా అంతేగాని పట్టించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని గురించి మనం చెడుగా మాట్లాడారు అంటే అది వాళ్ళ కర్మ, ఇది నీ బుద్ధి అంతే అనుకుని వదిలేసేయండి. లేకపోతే ఇలాగే ఉంటుంది. అంటే ఇందాక చెప్పినట్టుగా రాద్గై బాద్గై అన్నట్టు, ఎవడైనా మన గురించి చెప్పాడా, నీ కర్మ నీవు ఇంతే అనేసి మనం వదిలేయాలి, లేకపోతే చాలా కష్టం అండి. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే, ఎప్పుడే కూడా ఎవరి గురించి కూడా మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు. మన గురించి గోతులు తవ్వే వాళ్ళు తప్ప కంపల్సరీగా ఉంటారు, వాళ్ళకు కొంచెం దూరంగా. నిజంగా మీకు ఏదైనా కొన్ని విషయాలు తెలిస్తే ఇదివరకు వాళ్ళతో ఉన్నట్టుగా ఉండకుండా మామూలుగా ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. మీ పర్సనల్స్ ఏమీ షేర్ చేసుకోకండి, అప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట, ఇదేంటి ఇంతకుముందు నాతో చాలా క్లోజ్గా ఉండేవారు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, ఓ నేను ఏదో వీళ్ళ గురించి చెప్పాను ఈయనకు తెలిసిపోయిందేమో అని వాళ్ళే తెలుసుకుంటారు. ఓకేనా? అందుకని ఎప్పుడైనా సరే వాళ్ళ గురించి మనం బాధపడకూడదు. మన సొసైటీలో గోతులు తవ్వే వాళ్ళు చాలా మంది ఉంటారు, అది వాళ్ళ నేచర్. హెల్ప్ చేయడము, మనం మంచిగా ఉండడం మన నేచర్. వాళ్ళకి గోతులు తీయడం వల్ల, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏమి లేదు మ్యామ్, అదొక సాటిస్ఫాక్షన్ అండి, సాడిజం అనమాట అది అంతే. దానివల్ల వాళ్ళకి ఒక్క రూపాయి ఉపయోగం ఉండదు, వాళ్ళు బాగుపడరు, వీళ్ళ జీవితాన్ని మాత్రం నాశనం అయిపోతారు. వాళ్ళు మాట్లాడే మాటల వల్ల వీళ్ళ జీవితం ఎంత నాశనం అయిపోతుంది అనేది వాళ్ళు తెలుసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని గుర్తించడం మన తరం కాదు, అది తెలుసుకోవాలి. ఉంటారు
అది ఏంటంటే వాళ్ళని వేసారంతే, ఒకరి గురించి చెడుగా చెప్పడం అనేది వాళ్ళకి బై బర్త్ వచ్చింది అనమాట. అట్లాగే మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది అది మీ బై బర్త్, అదే పుట్టుకతో వచ్చింది పుల్లలతో పోతుంది అన్నట్టు హెల్ప్ చేయడం మీ నైజము, మీ గురించి బయటకు చెడుగా చెప్పడం వాళ్ళ నైజం అంతే. ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. అల్టిమేట్ గా ఏమవుతుందంటే మంచి చేసిన వాళ్ళు ఎప్పుడైనా కూడా మనశ్శాంతిగా ఉంటారండి. చెడు చేసిన ఎప్పుడైనా మంచితనం అనేది మన బ్యాంకులో మన పుణ్యం అనేది ఒక క్రెడిట్ అవుతుందన్నమాట, అది తప్పకుండా మనకు మన అకౌంట్ లోనే ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.